చాలా రోజుల నుంచి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొన్ని సంవత్సరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో వీక్లీ ఆఫ్ అనేది ఎక్కడా లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మన భారతదేశ చరిత్రలోనే ఎక్కడ వీక్లీ ఆఫ్ గురించి ఎక్కడ ప్రస్తావన కూడా లేదు. మొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వీక్లీ ఆఫ్ ఇవ్వడం ఇది చాలా చాలా మంచి పరిణామం. ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే అందరూ వాళ్ళ డిపార్ట్మెంట్ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ తరఫున. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే వాళ్ళకి డే అండ్ హాఫ్ అవర్స్ ఎప్పుడు డ్యూటీస్ ఉంటూనే ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఒక వీక్లీ ఆఫ్ అనేది ఒకటి ఇవ్వడం ఇది చాలా చాలా గొప్ప పరిణామం. మన భారతదేశ చరిత్రలోనే మన రాష్ట్రం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నది ది బెస్ట్ అంటే అది ఇంకా మాటల్లో వర్ణించలేని అది వర్ణనాతీతం. జగన్మోహన్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు. చేస్తారు ఇప్పుడు అన్నీ ఇవాళ అయిపోయే రోజులు కాదు కదా, నిదానంగా జరుగుతాయి ఒక్కొక్కటి. వాటి గురించి అసలు ఎవరో మాట్లాడదనుకోలేదు. అప్పుడు 5 సంవత్సరాల నుంచి ఆ పరిపాలనలు ఏం చేశారు మరి అది చూశారు కదా. ఇది కూడా నిదానంగా చూస్తారు. అది ఇప్పుడు వచ్చిన 4 రోజుల్లోనే 2 నెలల్లోనే మొత్తం జరిగిపోవాలంటే అన్నీ జరగవు కదా, నిదానంగా జరుగుతాయి ఒకటొకటి. దానికోసం ఆకుండా ఇప్పుడు నాకు 4 రోజులు అయిపోవాలి 10 రోజులు అయిపోవాలంటే ఒక ఇల్లు కడతారు, కడితే 4 రోజులు అయిపోద్ది ఆ ఇల్లు అవ్వదు కదా. మరి అదే దానికి ఇంకేం చెప్తాం మనం. అది ప్రస్తుతానికి అయితే పరిపాలన బాగానే ఉంది, పరిపాలన అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి. ఆయనది ఈ పింఛన్లు అంటున్నారు కాబట్టి ఇది ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఆపారు. ఇంకా ఫ్యూచర్లో దీని ద్వారా పెరుగుతూ వెళ్ళిద్ది పేదలకు కానీ ఏదైనా సరే మిగతా ఏదైనా సరే. ఇప్పటికి ఆల్రెడీ 4 రోజులైంది, 40 రోజుల పైన అయిపోయింది. 40 రోజుల్లో పాలన కూడా బాగానే ఉంది. దాన్ని మించింది అంత వేరే ప్రభుత్వం కూడా ఇప్పుడు దాకా అంత ఫాస్ట్గా డిసిషన్ ఏ ప్రభుత్వం తీసుకోవాలా. ఫస్ట్ తీసుకున్న ప్రభుత్వం ఇది ఒకటే, ఫాస్ట్గా తీసుకున్న ప్రభుత్వం. డెవలప్ అంటే 4 రోజులకి ఏం డెవలప్ అవుద్ది, ఇంకా జరిగే కాలంలో ఇంకా డెవలప్ చేద్దాం చూడాలి కదా. మనమే ఇప్పుడే ఇప్పుడు చేద్దారని నమ్మకమే ఉంది. పరిపాలన అయిన తర్వాత చంద్రబాబు ఎలా చేసాడో అలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ చేతలు చేయడం అప్పుడు తెలుస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.